హాయ్ అండి, ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను అన్నమాట. ముందుగా చికెన్ అయితే నేను కడిగి పెట్టుకున్నాను, చూడండి వాటర్ తోటి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం, హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. అండ్ కారం, నేను ఆచి కారం వాడుతున్నా అండి, అది స్పైసీగా కారంగా ఉందని 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మీకు ఎంత సాల్ట్ కావాలో, మీరు ఎంత తింటారు కాబట్టి అంత తగినంత సాల్ట్ వేసేసుకుంది. నేను 1.5 స్పూన్ వేసేసుకుంటున్నాను సాల్ట్. అండ్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వేసేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ దీంట్లో కొంచెం నేను కర్డ్ తైర్ పెరుగు వేసుకుంటున్నాను కొద్దిగా, ఎందుకంటే కర్రీ రావడం కోసం కొంచెం వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇది కలుపుకుంటున్నాను, ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది చికెన్ అనేది ఇప్పుడు మనం నానబెట్టాం కదండి, ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకోవాలి. నానబెట్టేసాం, ఇప్పుడు మనం కర్రీ చేద్దాం, స్టార్ట్ పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడి ఎక్కాక నేను దీంట్లో బగారీ ఆకు వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వేడి అయింది కదంటే అది కొంచెం వేసేసుకుని ఆనియన్స్ వేసుకుంటాను. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుంటున్నాను అండి. కొంచెం వేయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను దాంట్లో అల్లం అన్నీ చికెన్ అన్నీ వేసేసాను కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఏమైనా అవసరం లేదనమాట. ఆల్రెడీ దాంట్లో నేను కారం పసుపు అన్నీ వేసేసాను కాబట్టి మనకు అవసరం లేదు. నేను చికెన్ వేసేసుకుంటున్నాను, చూడండి గాయ్స్, చికెన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. ఒక 10 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం. చూడండి ఒక 10 మినిట్స్ అయిపోయింది. వేగినట్టుంది, కొంచెం కలర్స్ చేంజ్ అనిపిస్తారా. మనం దీంట్లోకి టమాటా 1 టమాటా నేను వేసేసుకుంటున్నాను. ఇది కలుపుకుందాం. కలిపేసుకొని మనం ఒక 10 మినిట్స్ ముక్క పెట్టేది. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదండి, మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి మొత్తం కుక్ అయిపోయింది, చూసారా చికెన్ మొత్తం ఆయిల్ ఏ విధంగా మొత్తం పైకి తేలిందో. ఒకసారి కలుపుకుందాం. చూడండి చికెన్, చూడండి అంత మంచి కుక్ అయిపోయింది చికెన్ పీస్. చూసారు కదా అండి ఎంత మంచిగా అయిపోయింది. చూసారు కదండి ఇదంతా అయిపోయింది. నేను ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు
మసాలా వేసేస్తున్నాను. కలుపుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకుందాం. చూసారు దానిని చికెన్. మీకు నచ్చితే ఈ చికెన్ చేయండి. మీకు చూస్తుంటారా వీడియో అంతా, ఆ విధంగా చేస్తే ఇలా కర్రీ మొత్తం చికెన్ రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ రెడీ అయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. బాయ్.